మన ప్రభువు నామము హెచ్చింపబడును గాక. ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. నాతోటి విశ్వాసులైన మీకు ప్రభు నామములో నా శుభములు. నేటి ధ్యానము కొరకు వాక్య భాగము 65వ సంకీర్తన 4వ చరణము. ధ్యానాంశము మందిరములోని ఆశీర్వాదము. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మనకు ఎలాగు మేలు కలుగుచున్నది, దేవుని మందిరమునకు వెలుటి వలన మేలు కలుగుచున్నది. అందువలన దావీదు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తినని కీర్తనకారుడైన దావీదు పాడుచున్నాడు. దేవుని మందిరములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుచున్నారు, ప్రభువుని కొనియాడుచున్నారు, దేవుని వాక్యము వినుచున్నారు. కొండ తేనెతోను అతి శ్రేష్టమైన గోధుమలతోను ప్రభువు మనను పోషించుచున్నారు. అన్న దేవాలయంలో తన హృదయమును కుమ్మరించి ప్రార్థించినందున సమూయేలును పొందుకొనెను. యెషయా దేవాలయమునకు వచ్చి మహిమగల రాజును కనులారా చూచినప్పుడు తన సేవా పరిచర్య పిలుపును పొందుకొనెను. 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయిన స్త్రీ దేవాలయమునకు వచ్చినప్పుడు స్వస్థత పొంది దేవుని మహిమపరిచెను. పృటిగురుడివాడు దేవాలయం యొక్క మండపంలో కూర్చుని ఉండగా పేతురు ప్రభు నామములో వానిని లేవనెత్తునందున అతడు స్వస్థత పొందెను. దేవాలయం నకూర్చు వారిని ప్రభు కన్నులు కనిపెట్టుచున్నవి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకుని ఉండెను. యెషయా 6:1. ప్రభు యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టిన వారికి ఆయన స్వస్థత దయచేసెను. ప్రియులారా, కుటుంబ సమేతముగా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని ఆరాధించండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అతి ఆరాధన మందిరంలో ప్రవేశించి ఎవరైతే ప్రభునకు సమర్పిస్తున్నారో వారిని బట్టి ప్రభు సంతోషించేవారుగా ఉండి తన దీవెనలతోటి వారిని ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉన్నారు. అతి దీవెన ఆశీర్వాదము ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్.